పూరి జగన్నాథ్ ఆలయంలో అర్ధరాత్రి ఒక అమ్మాయి జగన్నాథ మందిరంలోకి ప్రవేశించి ఏం చేసింది అనేది ఓ మిస్టరీ. అయితే ఒకనొక రోజు పూరి జగన్నాథ్ ఆలయంలోకి ఒక అమ్మాయి రావడం జరిగిందట. అయితే గుడి తలుపులు మూసే టైంలో తాను లోపలికి ప్రవేశించిందట. ఆ సమయంలో ఇంకా వద్దు బయటికి వెళ్ళిపోండి అమ్మ అని చెప్పేసి తనను బయటికి పంపించేశారట. ఇక ఎలాగైనా వారి అమ్మని కాపాడుకోవాలని చెప్పేసి ఆ జగన్నాథుని దర్శనం కోసం వచ్చిందట. ఇక మొత్తానికి ఆమెకు దర్శనం కలగకుండానే ఆమెను బయటకు పంపించేశారు. ఇక ఏం తెలియాలో తెలియలేక ఆమె గుడి బయటనే ఉండిపోయిందట. మొత్తానికి అక్కడ అర్చకులు గుడి తలుపులు తాళం వేసి వెళ్ళిపోయారట. ఇక తాను మాత్రం ఆ గుడి ముందు పక్కన అలాగే కూర్చొని నిద్రపోయిందట. అయితే కొద్దిసేపటి తర్వాత అంటే మధ్యరాత్రి 12 గంటల తర్వాత ఇక ఆ గుడి తలుపులు తెరుచుకున్నాయి. ఇక వెంటనే గుడి తలుపులు తెరవడంతో ఆ జగన్నాథుడు బయటకు వచ్చి ఆ ఆడపిల్లని పిలవడం జరిగింది. మొత్తానికి ఆమె కళ్ళు తెరిచేలోపి చూసేసరికి మొత్తానికి అక్కడ గుడి తలుపులు తెరవడంతో ఆమె లోపటికి ప్రవేశించిందట. మొత్తానికి దేవుడి దగ్గరికి వెళ్ళేసి, ఓ భగవంతుడా, మా అమ్మని నువ్వే రక్షించాలి, తాను క్యాన్సర్తో బాధపడుతుంది, నేను ట్రీట్మెంట్ చేయించలేని పరిస్థితుల్లో ఉన్నాను, నేను ఒక అనాథనైపోతానేమో, నా తల్లి మరణించేలా ఉంది, కనీసం ట్రీట్మెంట్ కూడా చేయించుకునే పరిస్థితి నాది, నేను ఏం చేయాలి అంటూ జగన్నాథుని వేడుకుందట. మొత్తానికి తాను అక్కడ ఆ జగన్నాథుడికి సంబంధించిన వైద్య వైఢూర్యాలు అవన్నీ కూడా కొన్ని వజ్రాలు తీసుకుని తాను తన బ్యాగ్లో వేసేసుకొని వెళ్ళిపోయిందట. మొత్తానికి మరి దేవుడికి సంబంధించిన ఆభరణాలు దొంగతనం చేస్తే పాపం తగులుతుంది అంటారు. కానీ ఆమె తీసుకెళ్ళినటువంటి ఆ వజ్రాలతోటే తన తల్లికి ఆ క్యాన్సర్ రోగం ఏదైతే ఉందో ట్రీట్మెంట్ చేయించి బతికించుకుందట. అయితే మొత్తానికి ఆమె దొంగిలించినటువంటి ఆ వజ్రాలు మరి తనకు పాపం తగిలిందా అంటే లేదు. ఇందులో నీతి ఏంటంటే, దేవుడైనా సరే ఆపదలో ఉన్నప్పుడు ఆయన ఏమి తీసుకెళ్ళి చేసుకున్నా సరే ఒక ప్రాణాన్ని ఆమె కాపాడింది కదా, బహుశా దేవుడే ఆమెకు ఈ యొక్క సహకారం చేసిండేమో అనుకోవాలి. సో మొత్తానికి ఇక్కడ చూసుకుంటే ఆమె తీసుకెళ్ళినటువంటి ఆ వజ్రాలతోటే మొత్తానికి తన తల్లికి ఈ యొక్క వైద్యం చేయించుకొని బ్రతికించుకుందట. ఇక మొత్తానికి చూసుకుంటే ఇది ఒక మిస్టరీగానే ఉండిపోయింది. ఇక అందరు కూడా ఆ ఆడపిల్ల బయటికి ఎలా వచ్చింది అనేది మాత్రం చాలామందికి ఒక ప్రశ్న. అయితే మొత్తానికి ఆ అర్ధరాత్రి తలుపులు తెరవడంతో ఇక ఆ భగవంతుడే ఆ గేటు తలుపులు కూడా తీయించినట్టుగా అంటారు. బహుశా ఆమె వెళ్ళిన వెంటనే మళ్ళీ యథావిధిగా ఆ గుడి ద్వారపు తలుపులు గేటు తలుపులు కూడా మూసుకొని పోయాట. సో మొత్తానికి చూసుకుంటే మాత్రం అక్కడ ఒక మిరాకిల్ జరిగిందని చెప్పొచ్చు. ఇక ఇలాంటి మిరాకిల్ సైన్స్కి అంత చిక్కని ఇప్పటికీ ఇంకా చాలా ఉన్నాయి. అయితే పూరి జగన్నాథ్ ఆలయం అంటేనే ఓ మిస్టరీ. మరి అటువంటి మిస్టరీని హిస్టరీగా మార్చిన విషయాలు కూడా చాలానే ఉన్నాయి. అయితే పూరి జగన్నాథ్ ఆలయ రహస్యాలు కూడా కొన్ని ఇప్పటికీ సైన్స్కి అంతు చిక్కకుండా చాలా ఉన్నాయి. అవి ఏంటంటే, పూరి జగన్నాథ్ ఆలయంపై ఎప్పుడు హిందూ మతం చిహ్నాలతో కూడిన జెండాలు కనిపిస్తాయి. ఇందులో ఆశ్చర్యం ఏముంది అనుకోకండి, అసలు రహస్యం ఇక్కడే ఉంది. ఈ జెండాలు గాలించే దిశలో కాకుండా వ్యతిరేక దిశలో రేపరేపలాడుతూ ఉంటాయి. దీని వెనుక రహస్యం శాస్త్రవేత్తలు కూడా కనిపెట్టలేకపోయారు. ఇక మొత్తం 20 అడుగుల ఎత్తు టన్ను బరువు గల సుదర్శన చక్రాన్ని పూరి జగన్నాథ్ ఆలయంపై అవగాహన ఏర్పాటు చేశారు. ఆశ్చర్యకర విషయం ఏమిటంటే, పూరి పట్టణంలో ఏ మూల నుంచి చూసినా సుదర్శన చక్రం కనిపిస్తుంది. ఆలయం పైన ఈ చక్రాన్ని ఉంచిన తీరు ఒక ఇంజనీరింగ్ మిస్టరీగానే మిగిలిపోయింది. ఏ వైపు నుంచి మీరు దీన్ని చూసినా అది మీకు అభిముఖంగానే ఉన్నట్లు కనిపించడం విశేషం. ఇంకో విషయం ఏంటంటే, ఆలయం నుంచి విమానాలు పక్షులు ఎగరకపోవడం ఆశ్చర్యకర విషయం. దేశంలోని ఏ ఆలయంలోనూ ఇటువంటి అంశం కనిపించదు. అర్థం కూడా ఏ ప్రభుత్వము దీనిని నో ఫ్లయింగ్ జోన్గా ప్రకటించలేదు. ఏదో తెలియని అతీత శక్తి కారణంగానే ఇది నో ఫ్లయింగ్ జోన్గా పరిగణించబడుతుంది. దీనికి ఇప్పటికీ శాస్త్రీయ వివరణ లేకపోవడంతో రహస్యంగానే మిగిలిపోయింది. పూరి జగన్నాథ్ ఆలయాన్ని ఓ అద్భుతంగా అని చెప్పవచ్చు. రోజులో ఏ సమయంలో కూడా ఈ ఆలయం నీడ కనిపించదు. అది అప్పటి ఇంజనీరింగ్ అద్భుతమా లేక దైవశక్తి కారణమా
జరుగుతుందో అనేది అంత చక్కని విషయం. అయితే జగన్నాథ్ ఆలయానికి 4 ద్వారాలు ఉంటాయి. వీటిలో సంఘీ ద్వారం ఆలయ ప్రవేశానికి ప్రధాన మార్గం. ఈ ద్వారం గుండా ఆలయంలో ప్రవేశించినప్పుడు మీరు శబ్ద తరంగాలను స్పష్టంగా వినవచ్చు. ద్వారం నుంచి కాస్త వెనక్కి నడిచి బయటకు వస్తే ఆ శబ్దం మీకు వినిపించదు. ఇది భక్తులకు అద్భుతంలా అనిపిస్తుంది. ఇక సాధారణంగా సముద్ర తీరంలో ఉదయం పూట గాలి సముద్రం నుంచి భూమి వైపు, ఇక సాయంత్రం వేళ భూమి నుంచి సముద్రం వైపు వెళ్తుంది. కానీ పూరి సముద్ర తీరంలో మాత్రం దీనికి పూర్తి వ్యతిరేకత దిశలో జరగడం విశేషం. ఇది సైన్స్కి కూడా అంతు చిక్కని మరో మిస్టరీ అని చెప్పాలి. 45 అంతస్తుల ఎత్తుగల ఈ ఆలయంపై ప్రతిరోజు ఓ పూజారి ఎక్కి జెండను క్రమం తప్పకుండా మారుస్తుంటాడు. ఆ ఆచారం దాదాపు 1800 నుంచి జరుగుతుంది. ఇది ఒక్క రోజు తప్పినా అప్పటి నుంచి 18 వరకు ఆలయం మూతబడుతుందని నమ్ముతారు. ఇక పూరి జగన్నాథ్ ఆలయానికి వివిధ రాష్ట్రాలు దేశాల నుంచి ప్రతిరోజు 2000 నుంచి 20000 వరకు భక్తులు వస్తుంటారు. అయితే ఏడాది పొడవునా ఒక పరిణామంలో ప్రసాదాన్ని ఆలయంలో తయారు చేస్తుంటారు. కానీ ఎప్పుడు కూడా ప్రసాదం వృధా కావడం, భక్తులకు సరిపోకపోవడం, చోటు చేసుకోవడం ఆశ్చర్యకర విషయం. ఈ ప్రసాదాన్ని 7 కొండలు ఒకదానిపై అంటే 7 కుండలని ఒకదానిపై ఒకటి పెట్టి వండుతారు. కానీ కింద ఉన్న కుండల కంటే ముందుగా పైభాగంలో ఉన్న కుండలలో ప్రసాదం తయారు కావడం విశేషం. ఇక ఇప్పటి వరకు కూడా మొత్తానికి భారతదేశంలో ఇంత పెద్ద వంటగది కూడా మీరు ఎక్కడా చూసుండరు. మొత్తానికి ఇందులో 500 వంటగదులు, దీనికి మొత్తానికి 1800 మంది వంట మాస్టర్లు ఉండి ఈ యొక్క ప్రసాదాన్ని తయారు చేస్తారట. ఇది పూరి జగన్నాథ్ యొక్క మిస్టరీ. ఇటువంటి మిస్టరీలు సైన్స్కి అంతు చిక్కనివి ఇక చాలానే ఉన్నాయి. అందుకే పూరి జగన్నాథ్ ఆలయం అంటేనే ఓ చరిత్ర అని చెప్తుంటారు. ఎందుకంటే పూరి జగన్నాథ్ ఆలయానికి హిందూ భక్తుల్లో ప్రత్యేక స్థానం ఉంది. దేశంలోనే ప్రసిద్ధ చార్థం క్షేత్రాలలో ఇది ఒకటి. ఇక్కడ ప్రతి ఏటా నిర్వహించే రథయాత్రకు దేశ విదేశాల నుంచి లక్షలాది సంఖ్యలో భక్తులు విచ్చేస్తారు. శ్రీ మహావిష్ణువు కలలో కనిపించి ఆదేశించిన ప్రకారం ఇంద్రన్యుమన్య మహారాజు పూరి ఆలయాన్ని నిర్మించినట్లు పురాణం కథనం. ఇక పాండవులు యమరాజు వద్దకు తమ ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడు మోక్షానికి చేరువ చేసే చార్థం క్షేత్రాలలో ఒకటైన పూరి జగన్నాథ ఆలయాన్ని సందర్శించుకున్నారట. సైన్స్కి కూడా అంతు చిక్కని రహస్యాలతో ఈ ఆలయం ముడిపడి ఉన్నట్లు చెబుతారు. ఇక అందుకే ఇప్పుడు పూరి జగన్నాథ్ రత్న భండాగారం ఇప్పుడు మరో 46 తర్వాత ఇప్పుడు ఓపెన్ చేశారు. ఇక ఆ తర్వాత అందులో ఉన్న 3 గదులు తెరవడంతో అందులో ఉన్న ఆ రత్న భండారం సంబంధించినటువంటి ఆ పెట్టెలని బయటకు తీసుకొచ్చి ఆ నిధి అంతా ఇప్పుడు లెక్కించారు. మొత్తానికి పూరి జగన్నాథ్ ఆలయంలో ఇటువంటి మిస్టరీలు ఇంకా చాలా ఉన్నాయి. ఇక స్వరంగమ్మ ద్వారా వెళ్తే అందులో 6 గదులు, ఆ 6 గదులు కూడా వెలకట్టలేని నిధి ఉందని చెప్పేసి పూర్వీకులు చెప్తున్నటువంటి మాట. ఇక అది తెరవాలంటే అంత సాధ్యం కాదు అని అంటున్నారు.